చెప్తాను. అది ఒక టూ క్వశ్చన్స్ అన్న, ఆ ఒక క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దాదాపు 5 దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ కులగానే చేయలేదు, ఆ విషయం మీ జాతీయ అధ్యక్షుడు తెలియదా? ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా ఎక్కువ స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేస్తలేదు, కాంగ్రెస్ వస్తుంది రాహుల్ గాంధీ పిఎం అవుతాడని ఎట్లా ఊహించుంటాడు మీ అధ్యక్షుడు? అదే నేను దాని మీదనే చెప్తా ఉన్నా. మా జాతీయ అధ్యక్షుల వారు కానీ అంటే మీతో చర్చించకుండానే ఆ డిసిజన్ తీసుకుంటా. అదే కదా ఇప్పుడు, అంటే ఇప్పుడు మీ జాతీయ మీ బీసీ సంఘాలనే వర్గపూర్ నడుస్తుందా? వర్గపూర్ అనేది ఏం లేదు, వర్గపూర్ అనేది ఏం లేదు, కానీ తొందరపాటు నిర్ణయాలు. అదే మీతో చర్చించాలి కదా, మీరు ఒక రాష్ట్ర ప్రెసిడెంట్. తొందరపాటు నిర్ణయాలు, ఈ నిర్ణయం తీసుకొని ప్రకటించాలి. వాస్తవంగా ఈరోజు బీజేపీ ప్రధానంగా 5 మందికి ఇచ్చింది పార్లమెంట్ స్థానాల్లో. ఆల్రెడీ బీఆర్ఎస్ దాదాపు 6 మందికి ఇచ్చింది. కేవలం కాంగ్రెస్ ఎంత ఇచ్చింది? 3 ఇచ్చింది. అంటే ఇప్పుడు నేను కనీసం మన రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించాయినా గదన్న ఆలోచించాలి. ఇప్పుడు సమీపంలో ఉన్నాయి ఎంపీ ఎలక్షన్స్, ఎంపీలో ఉన్న అవుట్ ఆఫ్ 17లో ఒక 5 రిజర్వ్ తీసేసిన 12 ప్లేసెస్లో కేవలం 3 ఇచ్చింది కాంగ్రెస్. మరి ఇదైనా గుర్తు లేదా మీ శ్రీమతి? నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు ఆలోచించాల్సిన ఎన్నికల సందర్భంగా బాగా చెప్తారు. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, ఇండియా కూటమికి చిత్తశుద్ధి ఉంటే, రాహుల్ గాంధీ గారికి చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ స్థానాలలో 119 అంటే దాదాపు 60 ఇవ్వాలి బీసీలకు. అప్పుడు ఇవ్వలేదు. తర్వాత అధికారంలోకి వచ్చినాక ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారంటే 2 ఇచ్చారు, 2 మంత్రి పదవులు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో దాదాపు 17 ఉంటే ఇచ్చింది 3. అందుకని నేను ఏం చెప్తా ఉన్నానంటే, మూడులో కూడా అన్న మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, మెదక్ ఉంది, నీలం మధు, 2 సికింద్రా ఉంది, దాని నాగేందర్, వీళ్ళు పెద్ద కమ్యూనిటీ ఉన్నవాళ్ళు, ఒకరు గౌడ్ ఒకరు ముద్రాజు. కానీ మనకు జహీరాబాద్లు ఇచ్చిన అదే కమిటీ, అదే కమ్యూనిటీ లింగాయత్ కమ్యూనిటీ చాలా తక్కువ శాతం ఉన్న కమ్యూనిటీ. అంటే ఏదో మీ బీసీలకు ఇస్తున్నాం అనే తరాలు ఇచ్చారు తప్ప ఏమన్నా ప్రయోజనం ఉందా? అదే అందుకని చెప్తున్నా కదా, గతంలో దాదాపు 23 స్థానాలలో కూడా ఓడిపోయేవేదే 10 ఇచ్చారు. అందుకంటే వాళ్ళు ఏంటంటే, ఓడిపోయే దాదాపు కేవలం 10-12 ఇచ్చేసి మిగతా అన్ని ఓడిపోయే స్థానాల్లో మైనార్టీలు ఎక్కడెక్కడైతే ఉంటారో, ఇప్పుడు ఓల్డ్ సిటీలో తెలుసు, ఇవాళ పోయి రాహుల్ గాంధీ నిలబడ్డా కానీ గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి దాంట్లో ఇచ్చి కూడా కౌంటింగ్ కోసం ఇచ్చేస్తారు. అందుకని మేము ఏం చెప్తామన్నామంటే, గతంలో 55 సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో ఉండు, ఒకటంటే ఒకటి చేయలేదు. ఈరోజు ఒక కనీసం కులగణన చేయబట్టినా, బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించినా, లేకపోతే బీసీ కార్యం మినిస్టర్ని పెట్టినా, మనము వీళ్ళ గురించి ఆలోచించడం అవసరం. ఒక్కటి 55 సంవత్సరాలు ఒక్కటంటే ఒకటి చేయకుండా ఈరోజు మళ్ళీ ఏం చెప్తా ఉన్నారంటే, బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసివేయబడతాయి, రిజర్వేషన్లు తీసేస్తారు అని చెప్పేసి ఒక కొత్త స్లోగన్ అందుకోరు. నేను ఈ సందర్భంగా ఏం చెప్తా ఉన్నానంటే, ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ తర్వాత ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు ఎవరైనా ఉన్నారు, జాతర శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, ఎవరైనా ఉన్నారు, ఎవరికైనా సరే ఈ రోజు బీజేపీ పార్టీ కానీ ఎన్డీఏ కూటమి ఎక్కడ కూడా రిజర్వేషన్ ప్రస్తావన తీసుకురాలేదు. వాళ్ళు ఏమన్నారు, మైనార్టీలకు అంటే ఏదంటే మతపరంగా ఇచ్చినటువంటి మైనార్టీల రిజర్వేషన్ 4% ఏదైతే ఉందో అది తీసేసేసి మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు వస్తామని చెప్పినారు. మేము వాళ్ళది కూడా అడగలేము. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం కోసం వాడుకుంటుంది. మేము ఇది కూడా అడగలేము. ఎవరికో ఇచ్చింది మాకెందుకు? మాకు కావాల్సింది మా వాటా ప్రకారం మాకు 50 కాదు. ఒకవేళ 4% తీస్తే వచ్చేది ఎంత బీసీలకు? 1% వస్తుంది. దాంతో పోయేది ఏం లేదు. అందుకని చెప్పి ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా కానీ ఎప్పుడు కూడా రిజర్వేషన్ల గురించి వాళ్ళు బీసీల రిజర్వేషన్లు తొలగిస్తాము, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తొలగిస్తాము అన్నారు అనలేదు. ఎందుకంటే రిజర్వేషన్ అనేది వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఏమన్నా సంక్షేమ పథకాలు? ఒకవేళ రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి కానీ ఇండియా కూటమి కానీ రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కే వీళ్ళకి లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పటి వరకు ఏం చేయలేదు. అందుకని ఏంటంటే వాళ్ళకి ఇరు పార్టీలకు మాట్లాడలేదు. మన పోరాటం ఎటుండాలి? పార్టీలకు అతీతంగా ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అన్ని రాజకీయ పార్టీల నుంచి ఎవరైతే బీసీలు పోటీ చేస్తారో ఆ మెజార్టీ బీసీలను ఎప్పుడైతే పార్లమెంటుకు పంపిస్తామో పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. అప్పుడు ఎక్కువ సంఖ్యాబలం ఉంటుంది కాబట్టి మేమెంతో మాకంత వాటా కావాలని ధైర్యంగా కొట్లాడతారు. ఆరు రేపు పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలన్నా ఎవరు అడగాలి? అడిగేటోడు ఉండాలి కదా. ఎవరు అడగకపోతే బిల్లు ఎట్లా పాస్ అవుతుంది? అందుకని ఈ రోజు ఏదో ఎన్నికలో భాగంగా మేము ఏం చేసినా పొరపాటు పడతా ఉన్నాం. ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా కానీ మిగతా వాళ్ళు కానీ బీఆర్ఎస్ ఎక్కడ కూడా మేము రాజ్యాంగం రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పలేదు. చెప్పి ఉంటే ఇతర వాళ్ళు ఈ మధ్య కేసులు ఎందుకు చేస్తారు? ఆల్రెడీ జరుగుతూ ఉంది కదా, ఫేక్ వీడియో అని, ఫేక్ వీడియోలు మొత్తం చేస్తారు. ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటి కూడా వచ్చారు. అందుకే ఒకవేళ నేను అడుగుతా ఉన్నాను, ఇదే
జాల శ్రీనివాస్ గౌడ్ గారికి నేను మీ ఆర్తల నుంచి అడుగుతా ఉన్నా, నిజంగా గిట్లా రేవంత్ రెడ్డి గారికి ఇట్లా బీసీ రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే, నిజంగా గిట్ల ఆయనకు ఉంటే, నేను చెప్తా ఉన్నా ఇంకా 2 రోజులు ఉంది కదా, ఇవాళ ఏదో సభలో పాల్గొంటాడు అక్కడనైనా, లేకపోతే ఒక మీడియా ఛానల్కి వచ్చేసి నేను దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా రాకున్నా ఈ తెలంగాణలో 50% బీసీలకు రిజర్వేషన్లు చేసి తీర్తా అని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పామని చెప్తా ఉన్నాయి. దాదాపుగా లేదా 2 లేదా 3 నెలల్లో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మనకి 50% టికెట్లు వస్తాయి. అందుకని నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాలి, నేను ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గం ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోలేదు కదా, కొన్ని మంత్రి పదవులు ఆయన దగ్గర ఉన్నాయి, 50% బీసీలకు అక్కడ మంత్రివర్గంలో స్థానం ఇస్తానని చెప్పాలి. ఈరోజు రిజర్వేషన్ ఇస్తుంది, రేపు దాదాపు ఇది అయిపోగానే జూన్ జూలైలో ఉంటాయి, రేపు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, జడ్పిటిషన్ ఉన్నాయి, ఎంపీటీస్ ఉన్నాయి, మున్సిపాల్ ఉన్నాయి, కౌన్సిలర్స్ ఉన్నాయి, మేయర్లు అవుతారు, జడ్పి చైర్మన్లు అవుతారు, జడ్పిటీసులు అవుతారు, ఎంపీటీసులు అవుతారు, సర్పంచ్లు అవుతారు, మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, రాహుల్ గాంధీకి సంబంధం లేకుండా చెప్పాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి చెప్పిండు ఆయన కులగణాలు కూడా చేయనీయకున్నాడు, ఆ విధంగా ఆయన చైర్మన్లు కూడా ఇచ్చిండు, బీసీలకు దాదాపు జనాభా అంశ ప్రకారంగా ప్రకటించాడు, మరి ఆ విధంగా నేను చేస్తాను చెప్పాలి. కానీ చేస్తాను చెప్పవలసినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ కూడా చేతుల్లో లేదు, ఎందుకంటే మన కళ్ళ ముందు కనపడుతున్నాయి, కేవలం 2 బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో కూడా ఎక్కడ కూడా బీసీలకు లేదు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుల్లో కూడా, ముఖ్యమైనటువంటి ప్రభుత్వ సలహాదారులు కూడా ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ టీఎస్పీఎస్ చైర్మన్ ఉంది, ఎవరిని తీసుకుపోయి పెట్టినావు, 100,000 కోట్లు అవినీతి చేసినటువంటి వ్యక్తిని తీసుకుపోయి అక్కడ పెట్టేసి ఇవాళ ఏం చేస్తా ఉన్నారు అంటే, కేవలం ఈరోజు చెప్తా ఉన్నాడు అదే రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ మీ ఇంటి మీద ఆలిన కాకి నా ఇంటి మీద ఆలితే కాల్ చేస్తాడు, ఇవాళ దాదాపు 12-15 కాకులు వచ్చినాయి కదా, ఏ కాకిని కాల్చినావు, ఇవాళ ఈ ఎలిమినార్ల పోటీ చేసే కాకి ఏ కాకి ఇంటి పక్కన దానా, అదే అదే కదా ఇప్పుడు వచ్చిర్రు కదా, అందుకని నేను ఏం చేస్తా ఉన్నా అంటే ఈరోజు